హైదరాబాద్ లో ఊహించినట్లుగానే బీఆర్ఎస్ హవా కనబడుతోంది. మేడ్చల్లో మల్లారెడ్డి మంచి మెజారిటీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన అల్లుడు మల్కాజ్గిరిలో ఆధిక్యతలో ఉన్నారు. కూకట్పల్లిలో కూడా బీఆర్ఎస్ మంచి ఆధిక్యత చూపుతోంది. షేర్లింగంపల్లిలో ఆధిక్యతలో ఉన్నారు. కుత్బుల్లాపూర్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. సో ముందుగానే ఊహించాం హైదరాబాద్లో బీఆర్ఎస్ది ఆధిక్యతగా ఉంటుంది అని. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి గణనీయమైన ఓటింగ్ వస్తుంది, ఎంఐఎం మద్దతు ఉంది బీఆర్ఎస్కు. ముస్లిం ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయినా హైదరాబాద్ ఆవల కొంత ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఎంఐఎం గ్రిప్ ఉంది, అందువల్ల కంపారిటివ్లీ తక్కువ స్ప్లిట్ అవుతుంది అనుకున్నాం. అందువల్ల ఎంఐఎం మద్దతు, బీజేపీ బలమైన ట్రయాంగులర్ ఫైట్లో ఉండడం బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అవుతుంది అని మొదటి నుంచి కూడా విశ్లేషించాం. ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తుంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ పై చేయి కనబడుతోంది.